మామూలుగా పట్టణాలలో గట్టిగా నాలుగు చినుకులు పడితే డ్రైనేజీ నాలాలు పొంగుతుంటాయి. అండ్లకెంచి వచ్చేటి చెత్త చెదారానికి అడ్డమైన వాసనకు ఇంట్లకెంచి కారు బయట పెట్టాలన్నా పెట్టబుద్దే కాదు. అండ్లకెంచి నడవాలంటే అసలు పానమే దరియదు, ఎందుకంటే అంత గలీజ్ వాసన వస్తుంటుంది. డ్రైనేజీ నీళ్ళాయే ఎందుకు రావు? కానీ కొన్ని దిక్కుల్లా డ్రైనేజీ కించి వచ్చేటి అడ్డమైన వాసన సాలదన్నట్టు ఇదొకటి మోపైంది హైదరాబాద్ పట్టణం పబ్లిక్ పానాలకు. ఆగో ఏదో వానలు నాలాలు డ్రైనేజీలని ముచ్చట్లు చెప్పిర్రు, ఇప్పుడేమో రోడ్డు మీద వాడేటి నెత్తులు చూపెడుతున్నారు అనుకుంటా గరంగాకులు సుమా. అది నెత్తులు కాదు, నీళ్లే. గాని ఎర్ర రంగులు ఉండేటి నీళ్లు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఏరియాలున్న సుభాష్ నగర్ లో బజార్ల పోయి వాడుతున్న డ్రైనేజీ నీళ్లు గయ్యాన్ని. మరి అట్ట ఎర్రగెందుకున్నాయ్యా అంటరా? ఉత్తగేం రాట్లేవుగా నీళ్లు. చుట్టుముట్టు ఉండేటి ఫ్యాక్టరీలకేంచి వచ్చేటి అడ్డమైన నీళ్లను ఇగో ఇట్ట పైపులు పెట్టి డ్రైనేజీలకు ఇడిస్తే గా డ్రైనేజీ కాలువలు నిండి గిట్ల రోడ్ల మీద అన్నట్టు. మాన్యువల్ నుంచి ఓవర్ఫ్లో అయిపోయి అవి జనరల్ గా అంతటా మురుగునీళ్లు డ్రైనేజీలు పొంగితే నల్లగా వస్తాయి. కానీ అనుకోకుండా ఇది ఒక రక్తం లాగా ఎర్రగా కెమికల్ వాటర్ వచ్చి స్మెల్తోని దుర్గంధంగా రావడానికి చాలా ఇబ్బందులు పడడం దారిలో మెయిన్ రోడ్లు అయిపోయి ఇది మాకు ఎప్పుడు జరుగుతున్న సమస్యనే. ఈ రోజు కొత్తగా ఇందేం కాదు, కానీ నిన్న కొంచెం ఎక్కువై ఓవర్ఫ్లో అవడం వల్ల తెలిసింది. ఆగో ఇన్నరా, బజార్ల పోయింటిగా షడ నీళ్లు వాడుడుతోని ముక్కులు బయలిపోయేటంత షడ వాసన వస్తుందట. ఇంట్లోకేంచి కాలు బయట పెట్టాలంటేనే పెట్టబుద్ధి అయితే లేదంటున్నారు చుట్టుముట్టు ఉండేటి ఇండ్ల పబ్లిక్. పాపం కి అక్క అయితే గా వాసనకు చిన్న షడ పడతలేదట. ఈ మొత్తం చౌరస్తాలో ఉన్న 5 డ్రైనేజీ లోంచి పొంగుతానే ఉన్నాయి. ఒక డ్రైనేజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకటే పొంగుతుంది. ఇవి ఎలా వచ్చేస్తుంది ఏంటని చెప్పేసి చూస్తే మొత్తం కాలవలాగా అక్కడ బొందలగడ దగ్గర స్టార్ట్ అయ్యి ఇది ఇచ్చేవారి వరకు పొంగుతానే ఉన్నాయి. కాలు తీసి ఆ వాటర్ లో పెట్టాలంటే చాలా భయంకర భయం వేసేసి ఇతల ఒడ్డు ఎక్కడుందో చూసుకుని నడుస్తున్నారు. ఇంట్లోంచి బయటకు రావాలన్నా భయపడుతున్నారు. ఇవాళ కొత్తగా వస్తున్నాయి ఏం కాదడనుళ్ళు, ఈ నీళ్లు శానోద్ర సందే వస్తున్నాయి ఇట్లా రోడ్ల మీదకి. మరి ఎవరికి చెప్పలేదు? అధికారులకంటే ఎందుకు చెప్పలేదు? చెప్పినా పట్టించుకునేటోళ్ళు ఎవరు లేదు అంటున్నారు. ఇది ఒకటే కాదు, ఇటు కొన్ని దుక్కుల షడ్డ నీళ్లను ట్యాంకర్లకి ఎత్తుకొని పోయి మూసీ కాలువలు ఇడిచి పెడుతున్నారట. తెల్లందనక ఇడిచి పెడుతుంటే చూసిన చుట్టుముట్టునోళ్ళు అధికారులకు మొదలాపిచ్చి పట్టించారట ట్యాంకర్లను. ఇక ఊకుంటారా కేసులు రాసి ట్యాంకర్లను సీజ్ చేయని చేసిరు. మరి చూడాలే అడ్డంక ఏం చేస్తారో. అక్కడ వాళ్ళను గా ఫ్యాక్టరీలకేంచి వచ్చేటి షడ్డ నీళ్ల బాధకేంచి ఎట్ట తప్పిస్తారో అనేది. కానీ నెలీకింత పాపం ఉంటదా అనుల్లా?